హలో ఎవ్రీవన్, నేను మీ సుందర్ వీరభైన. మీరు చూస్తుంది స్మార్ట్ సుందర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నేను మీకు ఫ్రిడ్జ్ కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫ్రిడ్జ్ కొనేటప్పుడు ఏ ఫ్యాక్టర్స్ చెక్ చేసుకోవాలి, ఇప్పుడు మీరు ఆల్రెడీ వాడుతున్న ఫ్రిడ్జ్ని ఎలా మెయింటైన్ చేయాలనేది మీకు చెప్పబోతున్నాను. క్లియర్గా వినండి. ఒకవేళ మీ ఇంట్లో ఆల్రెడీ ఫ్రిడ్జ్ ఉండుంటే ఆ ఫ్రిడ్జ్ ఏ టైప్ అనేది మీరు ముందు చెక్ చేసుకొని చూసుకోండి. అయితే ఫ్రిడ్జ్లో మెయిన్గా మనకి రెండు రకాలు ఉంటాయండి. ఒకటి వచ్చేసి డైరెక్ట్ కూల్ టెక్నాలజీతో పనిచేసే ఫ్రిడ్జ్, ఇంకొకటేమో ఫాస్ట్ ఫ్రీ టెక్నాలజీతో నడిచే ఫ్రిడ్జ్ అండి. సో ఈ రెండు ఫ్రిడ్జ్ని ఎలా గుర్తుపట్టాలి, ఎక్కడ రాసి ఉంటుంది అంటే, ఇది రాసి ఉండక్కర్లేదండి. మీరు మీ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసిన తర్వాత మీ డీఫ్రిజిరేటర్లో ఉన్న ఆ డోర్ ఓపెన్ చేస్తే అక్కడ ఏమన్నా మంచు గడ్డలు గడ్డలుగా కట్టి ఉంటే మాత్రం అది ఖచ్చితంగా ఎలక్ట్రికల్ టెక్నాలజీతో పనిచేసే ఫ్రిడ్జ్ అని చెప్పవచ్చు. డీఫ్రిజిరేటర్ డోర్ ఓపెన్ చేయగానే మీకు ఎలాంటి ఐస్ కానీ లేకపోతే ఏదైనా ఫ్రోజన్ అయినట్టు కనిపించకపోతే అది మీకు ఫ్రాస్ట్ ఫ్రీ రిఫ్రిజిరేటర్ అండి. సో ఈ రెండు డిఫరెన్స్ని బేస్ చేసుకొని మీ ఫ్రిడ్జ్ని ఎస్టిమేట్ చేయొచ్చు. ఇంకా ఏంటంటే డైరెక్ట్గా చూసి కూడా చెప్పొచ్చు, అది ఒకవేళ సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ అయి ఉంటే ఖచ్చితంగా అది డైరెక్ట్ కూల్ టెక్నాలజీతో పనిచేసే ఫ్రిడ్జ్ అని చెప్పొచ్చు అండి. అదే డబుల్ డోర్ కానీ ట్రిపుల్ డోర్ కానీ సైడ్ బై సైడ్ డోర్స్ ఉంటే కానీ దాన్ని ఫాస్ట్ ఫ్రీ టెక్నాలజీతో నడిచే ఫ్రిడ్జ్గా చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మీరు ఒక పని చేయండి, అది ఒకవేళ డైరెక్ట్ కూల్ టెక్నాలజీ అయితే దానికి ఒక డీఫ్రాస్ట్ బటన్ ఇస్తారండి. సో ఆ డీఫ్రాస్ట్ బటన్ని మీరు ప్రెస్ చేసి వదిలేయండి. అంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు పాస్ చేసి వెళ్ళేసి ఆ డీఫ్రాస్ట్ బటన్ని ప్రెస్ చేసి వదిలేయండి. సో ఈ డీఫ్రాస్ట్ బటన్ ఎందుకు ఇచ్చాడు, అసలు ఈ డైరెక్ట్ కూల్ టెక్నాలజీ ఏంటి, అది మనం ఎందుకు అప్పుడప్పుడు ప్రెస్ చేస్తూ ఉండాలి అనేది నేను చెప్తాను, చూడండి. అయితే డైరెక్ట్ కూల్ టెక్నాలజీ అనేది సాంప్రదాయంగా వస్తున్న టెక్నాలజీ ఏంటంటే, రిఫ్రిజిరేటర్లు కనిపెట్టిన దగ్గర నుంచి ఈ డైరెక్ట్ కూల్ టెక్నాలజీనే వాడుతున్నారు. అయితే ఈ డైరెక్ట్ కూల్ టెక్నాలజీ వల్ల ఏం జరుగుతుంది అంటే, ఎప్పుడైతే మన కూలింగ్ పాయింట్ నుంచి ఎప్పుడైతే కూల్ అనేది ఆ కూల్నెస్ అనేది బయటకు వస్తుందో అది ఆ ఫ్రిడ్జ్ మొత్తం కూడా అన్ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అనమాట. అంటే డీఫ్రిజిరేటర్లు ఎక్కువ అవడం, మన నార్మల్ ఫ్రిడ్జ్లో తక్కువ అవడం, సో ఆ ఏరియాలో ఆ అన్ఈవెన్గా స్ప్రెడ్ అవడం వల్ల ఈ ఆ పర్టికులర్ స్పాట్స్లో ఎక్కడైతే కూల్ ఎక్కువగా ఉంటుందో అక్కడ మనకి ఈ మంచు అనేది, ఈ ఐస్ అనేది గడ్డకట్టడం జరుగుతుంది. సో దీన్నే మనం కంటిన్యూస్గా అన్ఈవెన్గా ఇట్లనే స్ప్రెడ్ అవుతూ వస్తున్నప్పుడు ఆ డీఫ్రిజిరేటర్ ఏరియాలో మనకి సో కొంత భాగం మంచు తయారవుతుంది. దీన్ని ఇలాగే వదిలేస్తే ఆ డీఫ్రిజిరేటర్ మొత్తం కూడా క్లోజ్ అవుతుంది, ఈవెన్ డీఫ్రిజిరేటర్ డోర్ కూడా రాని సిచ్యువేషన్ వరకు కూడా మొత్తం ఫ్రీజ్ అయిపోతుంది అనమాట. అందుకనే మనకి మాన్యువల్గా అలా జరుగుతున్నప్పుడు వీక్ ఒక 7 రోజులకు ఒకసారి లేకపోతే 10 రోజులకు ఒకసారి మీరేం చేయాలంటే మాన్యువల్గా గుర్తుపెట్టుకొని మీరే ఆ డీఫ్రాస్ట్ బటన్ని ప్రెస్ చేస్తూ ఉండాలి. అయితే డైరెక్ట్ కూల్ టెక్నాలజీ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే, డైరెక్ట్ కూల్ టెక్నాలజీ వల్ల రిఫ్రిజిరేటర్ అనేది తక్కువ ఎనర్జీని కన్జ్యూమ్ చేస్తుంది. అయితే దీన్ని మనం ఏం చేస్తున్నాం, రిఫ్రిజిరేటర్లో గడ్డ కట్టిన మంచుని కనుక మనం కరిగించకపోతే ఆ పర్పస్ అనేది వేస్ట్ అయిపోతుంది. వాడు ఏదైతే డైరెక్ట్ కూల్ టెక్నాలజీ ఇచ్చి తక్కువ కరెంటుని కన్జ్యూమ్ చేసుకోవచ్చు అని ఆ పర్పస్లో ఇచ్చుంటే, మనం ఇంకా ఐస్ని తయారు చేసి అలాగే కంటిన్యూ చేస్తుంటే ఆ ఐస్ని అలాగే చల్లగా ఉంచడానికి కంప్రెసర్ ఎక్కువ పనిచేస్తూ ఉంటుంది అనమాట. సో అట్లా కంప్రెసర్ ఎక్కువగా పనిచేయడం వల్ల ఎక్కువ కరెంటు కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది. సో మనం ఏం చేయాలి, ఆ డైరెక్ట్ కూల్ టెక్నాలజీ పర్పస్ని ఫుల్ఫిల్ చేయాలి. కాబట్టి వీక్లో ఒకసారి కానీ 10 డేస్కి ఒకసారి కానీ ఆ డీఫ్రాస్ట్ బటన్ అనేది ప్రెస్ చేయండి. అయితే ఇందాక చెప్పినట్టు ఈ డైరెక్ట్ కూల్ టెక్నాలజీకి ఆపోజిట్గా, అంటే డైరెక్ట్ కూల్ టెక్నాలజీలో ఈ డీఫ్రాస్ట్ బటన్ని మనం మాన్యువల్గా ప్రెస్ చేయాల్సి వస్తుంది, కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడానికి మన అంటే ఈ టెక్నాలజీ మారుతున్న క్రమంలో దాన్ని అవాయిడ్ చేయడానికి ఇంకో కొత్త టెక్నాలజీ వచ్చిందండి, అదే ఫ్రాస్ట్ ఫ్రీ టెక్నాలజీ. అంటే గడ్డకట్టదు. ఇంకా ఇక్కడ చేసింది ఏంటంటే, దాని నుంచి దీనికి అంటే డైరెక్ట్ కూలింగ్కి ఫ్రాస్ట్ ఫ్రీ కూలింగ్కి డిఫరెన్స్ ఏంటంటే చిన్న మాడిఫికేషన్ అండి అది, కానీ ఒక మంచి రివల్యూషన్ తీసుకొచ్చింది రిఫ్రిజిరేటర్స్లో. సో ఆ టెక్నాలజీనే మనం ఫ్రాస్ట్ ఫ్రీ టెక్నాలజీగా చెప్పుకుంటున్నాము. ఈ డిఫరెన్స్ ఏంటంటే, డైరెక్ట్ కూల్ టెక్నాలజీలో మనం ఇందాక చెప్పినట్టు అన్ఈవెన్గా కూల్నెస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. సో అన్ఈవెన్గా స్ప్రెడ్ అవ్వడం వల్ల ఒక దగ్గర కూల్ ఎక్కువ ఉంటాం, ఒక దగ్గర కూల్ తక్కువ ఉంటాం, దానివల్ల అక్కడ మంచు తయారవుతుంది. కానీ ఇక్కడ అలా కాదు, ఏ కూలింగ్ పాయింట్ ఏదైతే ఉందో ఆ కూలింగ్ పాయింట్ అనేది ఆ వాల్స్కి అంటే ఆ ఫ్రిడ్జ్లో ఉన్న వాల్స్ అన్నిటికీ ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఎలక్ట్రికల్ ఫ్యాన్లు ఉంటాయన్నమాట. సో ఈ ఫ్యాన్లు ఏం చేస్తాయంటే ఫ్రిడ్జ్ మొత్తం ఈవెన్గా ఆ కూల్నెస్ అనేది స్ప్రెడ్ చేస్తుంది. ఒక దగ్గర తక్కువ కూల్, ఇంకో దగ్గర ఎక్కువ కూల్ అట్లాంటి మాటే ఉండదు కాబట్టి సో మంచు గడ్డకట్టడం అనేది జరగదు. సో క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, అక్కడేమో ఆ ఈ డైరెక్ట్ కూలింగ్ టెక్నాలజీ వల్ల ఈ అన్ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది కాబట్టి సో అక్కడ గడ్డగడుతుంది, ఇక్కడ ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది కాబట్టి ఆ కూల్నెస్ అనేది మనకి ఇక్కడ గడ్డగడటం అనేది జరగదు. అయితే ఇంకోటి మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, సో ఎప్పుడైతే మనం ఆ డీఫ్రాస్ట్ బటన్ని సక్రమంగా వాడుకుంటూ ఉంటే డైరెక్ట్ కూల్ టెక్నాలజీలోనే ఎనర్జీ కన్జంప్షన్ అనేది తక్కువగా ఉంటుంది. ఈ ఫ్రాస్ట్ ఫ్రీ టెక్నాలజీలో ఏమవుతుందంటే ఎలక్ట్రికల్ ఫ్యాన్లు వాడటం వల్ల ఈ ఎలక్ట్రికల్ ఫ్యాన్లు రన్ అవ్వడానికి కొంచెం ఎలక్ట్రిసిటీ కావాలి, కాబట్టి ఎక్కువ ఎనర్జీ అనేది కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో ఎక్కువ కరెంట్ అనేది అది కన్జ్యూమ్ చేసుకుంటుంది.
ఇంకోటి ఏంటంటే ఈ డైరెక్ట్ కూల్ టెక్నాలజీ ఉన్న రిఫ్రిజిరేటర్లు మనకి లిమిట్ అవుతాయి. ఎక్కడ వరకు లిమిట్ అవుతాయంటే ఒక 200-205 లీటర్స్ ఉన్న కెపాసిటీ ఉన్న రిఫ్రిజిరేటర్స్ వరకు ఈ డైరెక్ట్ కూల్ టెక్నాలజీని వాడతాము. ఒకవేళ అది చిన్న ఫ్యామిలీ అయి ఉంటే, ఒక ఇద్దరు ముగ్గురు ఉండే ఫ్యామిలీ అయి ఉంటే ఖచ్చితంగా మీరు ఈ డైరెక్ట్ కూల్ టెక్నాలజీ ఉన్న ఫ్రిడ్జ్ని 205 లీటర్స్ కెపాసిటీ ఉండేంత వరకు ఆ రిఫ్రిజిరేటర్ని మీరు కొనుక్కోవచ్చు. ఒకవేళ పెద్ద ఫ్యామిలీ అయి ఉండి సరిపోకపోతే, ఫ్రిడ్జ్ కెపాసిటీ అనేది సరిపోకపోతే మీరు అప్పుడు ఈ ఫ్రాస్ట్ ఫ్రీ టెక్నాలజీకి వెళ్ళొచ్చు అనమాట. ఫ్రాస్ట్ ఫ్రీ టెక్నాలజీలో 205 నుంచి స్టార్ట్ అవుతుంది. ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు, అంటే ఎక్కువ మీరు స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ ఫ్రాస్ట్ ఫ్రీ టెక్నాలజీ ఉన్న రిఫ్రిజిరేటర్ని తీసుకోవచ్చు. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. డైరెక్ట్ కూల్ టెక్నాలజీ రిఫ్రిజిరేటర్స్ వచ్చే వరకు రేటు చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఇందులో మన డైరెక్ట్ కూల్ టెక్నాలజీలో ఫుడ్ ఏదైనా మనం స్టోర్ చేసుకుంటే ఆ ఫుడ్ అనేది ఫ్రెష్గా ఉండటం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది కంపేర్డ్ టు ఈ ఫ్రాస్ట్ ఫ్రీ అనమాట. ఎందుకంటే ఇక్కడ ఆ కూల్నెస్ అనేది అన్ఈవెన్గా ఉంటుందని చెప్పాను కాబట్టి, మనం పెట్టిన ఆ కూరగాయలు కానీ లేదా పళ్ళు కానీ ఏదైతే మనం ఫ్రెష్గా ఉండాలనుకుంటున్నామో అది కంపేర్డ్ టు ఈ ఫ్రాస్ట్ ఫ్రీ చాలా తక్కువగా, కొంచెం తక్కువగా ఫ్రెష్గా ఉంటాయన్నమాట. అంటే తొందరగా పాడవడానికి ఆస్కారం ఉంటుంది, ఎందుకంటే అన్ఈవెన్గా కూల్నెస్ అనేది స్ప్రెడ్ అవుతుంది కాబట్టి. ఇక్కడ వచ్చే వరకు ఇక్కడ అలా జరగదండి. ఇక్కడ ఖచ్చితంగా మనకి ఈవెన్ స్ప్రెడ్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క ఐటెంకి, అంటే ఆ రిఫ్రిజిరేటర్లో పెట్టిన ప్రతి ఒక్క ఐటెంకి సేమ్ టెంపరేచర్ వెళ్తుంది. సో అది అనేది ఫ్రెష్గా మెయింటైన్ అవుతుంది. ఇప్పటిదాకా చూసిన కంపారిజన్లో డైరెక్ట్ కూల్ టెక్నాలజీ అనేది ఎనర్జీ కన్జంప్షన్లో కానీ లేకపోతే ఎఫిషియెంట్ యూసేజ్లో కానీ చాలా మంచిగా ఉంటుంది. ఫ్రాస్ట్ ఫ్రీ వచ్చేసి ఎక్కువ మంది ఉన్నప్పుడు కొంచెం ఎనర్జీ కన్జ్యూమ్ అయినా పర్వాలేదు అనుకున్న సిచ్యువేషన్లో ఫ్రాస్ట్ ఫ్రీకి వెళ్ళొచ్చు. అలాగే ఇక్కడ ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఫ్రాస్ట్ ఫ్రీ టెక్నాలజీలో ఈ వాల్స్కి అనేటికి, అంటే ఆ రిఫ్రిజిరేటర్ వాల్స్ అనేటివి వాటికి మనం ఫ్యాన్స్, ఎలక్ట్రికల్ ఫ్యాన్స్ అరేంజ్ చేయడం వల్ల ఈ వాల్స్ అన్నీ కూడా, అంటే ఎక్స్టీరియర్ ఆఫ్ ది ఫ్రిడ్జ్ మొత్తం కూడా హాట్గా ఉంటుంది, కొంచెం వేడిగా ఉంటుంది. అదే ఈ డైరెక్ట్ కూల్ టెక్నాలజీలో ఫ్యాన్ అనే మాటే లేదు కాబట్టి మనకి కంప్రెసర్ ఏరియాలో మాత్రమే కొంచెం వేడిగా ఉంటుంది, మిగతా ఫ్రిడ్జ్ అంతా బాగానే ఉంటుంది. అయితే ఇక్కడ ఈ హాట్నెస్ ఉండటం వల్ల మనం దాన్ని క్లియర్గా ఎక్కడైనా విండో పక్కన లేకపోతే హాల్లో కాకుండా కిచెన్లో అక్కడ నుంచి ఒకవేళ వేడి కానీ లేకపోతే ఈ రిఫ్రిజిరేటర్ నుంచి మనకు తెలుసు క్లోరోఫ్లోరోకార్బన్స్ అని చెప్పి CFCs అనేవి కొన్ని గ్యాసెస్ వస్తాయి. సో ఆ గ్యాసెస్ వెళ్ళిపోవడానికి, అట్ ది స్పాట్ వెళ్ళిపోవడానికి విండోకు పక్కన కానీ కొంచెం దగ్గరగా, అంటే ఏదైనా వెంటిలేషన్ ఉన్న ప్లేస్లో పెట్టుకోవడం మంచిది. అదే డైరెక్ట్ కూల్ టెక్నాలజీలో అలా ఏం అవసరం లేదు, టెంపరేచర్ అనేది బయటకు ఎక్కువ రాదు కాబట్టి మనం హ్యాపీగా ఎక్కడ పెట్టుకొని అయినా వాడుకోవచ్చు. కాకపోతే ఇది లిమిటెడ్, ఇదేమో అన్లిమిటెడ్ అనమాట. సో ఈ కంపారిజన్స్ని బేస్ చేసుకొని మీరైతే రిఫ్రిజిరేటర్ని, ఏ రిఫ్రిజిరేటర్ కొనాలనేది డిసైడ్ అవ్వచ్చు. సో ఇది వన్ ఆఫ్ ది మేజర్ ఫ్యాక్టర్ అనమాట, అంటే ఏది కొనాలి ఏది కొనద్దు అని తెలుసుకోవడానికి ఈ ఫ్రాస్ట్ ఫ్రీ టెక్నాలజీ, డైరెక్ట్ టెక్నాలజీ అనేది ఒక మంచి డిఫరెన్స్గా చెప్పుకోవచ్చు. అయితే ఇది కాకుండా ఇంకోటి ఉంటుంది, ఎనర్జీ కన్జంప్షన్ అని. ఎనర్జీ కన్జంప్షన్ కోసం మన ఎలక్ట్రిసిటీ బోర్డు లేకపోతే ప్రతి అప్లయన్స్ మీద ఎంత ఎనర్జీ కన్జ్యూమ్ చేస్తుంది పర్ ఇయర్ అని చెప్పేసి యూనిట్స్లో డిస్ప్లే చేస్తారు. అది కూడా ఈ రిఫ్రిజిరేటర్ విషయంలో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏ ఎలక్ట్రికల్ అప్లయన్స్ అయినా మీరు ఎలా వాడుతున్నారు, అంటే ఎంతసేపు వాడుతున్నారు అనేది బేస్ చేసుకొని మీరు అనేది ఆ వస్తువుని తీసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రిఫ్రిజిరేటర్ ఉందనుకోండి, 24 అవర్స్ రన్ అయి ఉండాలి, అంటే 24/7 అది రన్ అవుతూనే ఉండాలి. ఎప్పుడైతే ఒక రోజు కానీ రెండు రోజులు కానీ ఆపేసామంటే అందులో మనం ఏదైతే స్టోర్ చేసామో అవన్నీ పాడవడం జరుగుతుంది, లేకపోతే ఫ్రిడ్జ్లో మొత్తం ఆ స్మెల్ రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ అనేది కంటిన్యూస్గా రన్ అవ్వాలి, అయితేనే దాని పర్పస్ ఫుల్ఫిల్ అవుతుంది. అంటే కంటిన్యూస్గా రన్ అవుతుంది కాబట్టి అలా కంటిన్యూస్గా రన్ అయ్యే ఈ రిఫ్రిజిరేటర్ ఎనర్జీ అనేది చాలా తక్కువ తీసుకుంటే మనకి ఎకనామికల్గా ఎఫిషియెంట్గా ఉంటుంది. అంటే ఖచ్చితంగా మనం తీసుకునే రిఫ్రిజిరేటర్ 5-star రేటింగ్ ఉంటేనే చాలా మంచిది. సో ఫ్యూచర్ పర్పస్లో చెప్తున్నా. అదే 4-star 3-star రేటింగ్ ఉన్నప్పుడు కొంచెం ప్రైస్ తగ్గుతుంది, కానీ ఇదే ప్రైస్ మనకి ఎలక్ట్రికల్ మన బిల్లు, అంటే ఛార్జ్ చేసే బిల్లులో యాడ్ అయిపోతుంది. అంటే పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు కాబట్టి, ఇది 24 అవర్స్ వాడుతున్నాం కాబట్టి, కంటిన్యూస్గా వాడుతున్నాం కాబట్టి డిఫరెన్స్ అనేది మినిమం మనం ఒక రిఫ్రిజిరేటర్ తీసుకున్నామంటే 10 సంవత్సరాలు వాడతాం. ఈ 10 సంవత్సరాల్లో మీరు ఎంతైతే తక్కువ పెట్టారో ఈ 5-star రేటింగ్, ఈ 4-star 3-star రేటింగ్ కోసం అంతకంటే డబల్ కరెంట్ బిల్ కట్టాల్సి వస్తుంది. కాబట్టి ఏ ఎలక్ట్రికల్ అప్లయన్స్ అయినా మీరు కంటిన్యూస్గా వాడే మీరు ఖచ్చితంగా ఆ రేటింగ్ చూసుకొని, ఆ ఎనర్జీ కన్జంప్షన్ రేటింగ్ చూసుకొని కొనడం అనేది చాలా బెటర్. సో ఇంకో ఫ్యాక్టర్ ఏంటంటే సైజ్. సో సైజ్ అనేది మనకు ఆల్రెడీ అక్కడ కూలింగ్ టెక్నాలజీని అర్థమైపోయింది. సో 205 లీటర్స్ బిలో ఉన్నప్పుడు ఆ రిఫ్రిజిరేటర్స్ చిన్న కుటుంబానికి సరిపోతాయని చెప్పాము. అలాగే డైరెక్ట్ కూలింగ్ టెక్నాలజీ వస్తుంది, అందులో ఫాస్ట్ ఫ్రీ రాదు. పెద్ద ఫ్యామిలీ ఉన్నప్పుడు 200 లీటర్స్ అబోవ్ తీసుకోండి. అయితే ఫ్యూచర్ పర్పస్లో ఎవరైనా ఆలోచించి, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నప్పుడు నెక్స్ట్ కిడ్స్ వస్తారు కాబట్టి, సో వాళ్ళ కోసం మళ్ళీ ఫ్రిడ్జ్ని మార్చలేము కాబట్టి ఒక 10 సంవత్సరాల వరకు తీసుకునేది ఏదో ఫాస్ట్ ఫ్రీనే పెద్దదే రిఫ్రిజిరేటర్ తీసుకోండి, డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ తీసుకోండి.
అనుకోండి, దానికి దీనికి కొంచెం ఒక డిఫరెన్స్ వస్తుంది. కానీ ఆ డిఫరెన్స్ని బేర్ చేయగలిగితే రేపు పిల్లలు వస్తారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన వస్తువులు అంటే మెడిసిన్ కావచ్చు, లేదని ఏదైనా ఫుడ్ కావచ్చు, అదంతా కూడా అందులో మనం స్టోర్ చేసుకొని వాళ్ళకి యూస్ చేసుకోవచ్చు. లాస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే మన కంపెనీ, అంటే ఏ కంపెనీ బాగుంటుంది అంటే చాలా కంపెనీస్ ఉన్నాయి మన దగ్గర, రెప్యూటెడ్ కంపెనీస్ చాలా ఉన్నాయి. సో వాటిల్లో ఏ కంపెనీ బాగుంటుందని డిసైడ్ అవ్వడానికి మీరు కంపెనీ మర్చిపోండి. సో కంపెనీ అనేది అసలు నాట్ ఎ మ్యాటర్ అండి, జీరో, అసలు దానికి కంపెనీకి రిఫ్రిజిరేటర్కి సంబంధమే లేదని ఫిక్స్ అయిపోండి మీరు. ఎందుకంటే మీరుంటున్న పర్టికులర్ ఏరియాలో మీరు తీసుకోబోయే ఫ్రిడ్జ్కి సంబంధించిన సర్వీస్ అవైలబుల్గా ఉందా లేదా, లేకపోతే మనం ఎప్పుడైనా అది ఆ ఫ్రిడ్జ్లో ఏమైనా ఫాల్ట్ వచ్చినప్పుడు మనకి సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి ఈజీగా ఉందా లేదా అనే ఒక్క మ్యాటర్ని చూసుకునే మీరు అనేది ఆ ఫ్రిడ్జ్ అనేది కొనుక్కోవచ్చు. సో మీ ఏరియాలో ఒక సమ్ ఎక్స్ కంపెనీకి సంబంధించిన ఒక సర్వీస్ పాయింట్ ఉందనుకోండి, మీరు హ్యాపీగా అందులోకి వెళ్ళి ఈ ఫ్రాస్ట్ ఫ్రీ టెక్నాలజీతో ఉన్న 200 లీటర్స్ ఎబో ఉన్న ఒక డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ ఇవని కరెక్ట్గా అడగొచ్చు అనమాట. సో హ్యాపీగా తెచ్చుకోవచ్చు కూడా, ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళు మన పక్కనే ఉంటారు కాబట్టి ఈజీగా ఉంటుంది. లేదు ఒక వై అనే కంపెనీ మంచిది అని చెప్పి మీరేం చేశారంటే ఆ కంపెనీకి సంబంధించిన ప్రోడక్ట్ తీసుకున్నారు, మీరుండే ఏరియాలో ఏ సర్వీస్ పాయింట్ లేదు, మీకు ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా సర్వీస్ చేయడానికి ఎవరూ రావట్లేదు, అప్పుడు ఫ్రిడ్జ్ పర్పస్ ఏ మారిపోతుంది, కంపెనీ పర్పసే మారిపోతుంది. కాబట్టి మీరు కంపెనీ అనేది జస్ట్ ఫర్ నేమ్ అంతే అనుకోండి, టెక్నాలజీ చూసుకోండి, సైజ్ చూసుకోండి, సర్వీస్ పాయింట్ చూసుకోండి, ఈ మూడు చూసుకొని మీరు హ్యాపీగా ఫ్రిడ్జ్ అనేది కొనేసేయచ్చు. సో ఈ వీడియో తర్వాత నా సజెషన్ ఏంటంటే ఇంకా డైరెక్ట్ కూల్ టెక్నాలజీని మర్చిపోండి, అంటే ఆ 200 లీటర్స్ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ మర్చిపోండి. సో ఈ ఫ్రాస్ట్ ఫ్రీ టెక్నాలజీ ఉన్న ఆ 200 లీటర్స్ అండ్ అబోవ్ ఉన్న డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్కి వెళ్ళడం చాలా మంచిది. అయితే ఈ వీడియో అంతా చూసిన తర్వాత నేను మీకు ఒక చిన్న క్వశ్చన్ ఇద్దాం అనుకుంటున్నాను. ఈ క్వశ్చన్ని మీరేం చేయాలంటే అనాలిసిస్ చేసి, అంటే మీరైతే ఇంట్లో ట్రై చేయమాకండి, అంటే మీ ఫ్రిడ్జ్ల మీద ట్రై చేయమాకండి, మీరు అనాలిసిస్ చేసి మీరు అంటే మీకు తెలిసిన పరిజ్ఞానంతో మీరు నాకు ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. ఆ ఆన్సర్ని కూడా ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్లో రాయండి. ఆ క్వశ్చన్ ఏంటంటే ఒక డైరెక్ట్ కూల్ టెక్నాలజీ ఉన్న రిఫ్రిజిరేటర్ కావచ్చు, లేకపోతే ఫ్రాస్ట్ ఫ్రీ టెక్నాలజీ ఉన్న రిఫ్రిజిరేటర్ కావచ్చు, దాన్ని తీసుకొచ్చి నేను ఒక రూమ్లో పెట్టేసి అన్ని డోర్లు తీసేసాను అనమాట. సింగిల్ డోర్ అయితే డోర్ మొత్తం తీసాను, డబుల్ డోర్ అయితే 2 డోర్లు తీసేసి ఫ్రిడ్జ్ ఆన్ చేసి పెట్టాను. అప్పుడు నా రూము అంటే ఏసీ పెట్టుకున్నప్పుడు ఎంతైతే చల్లగా అవుతుందో అంత చల్లగా అవుతుందా, లేకపోతే వేడిగా అవుతుందా, లేకపోతే ఎలాంటి చేంజ్ రాదా, దాన్ని మీరు నాకు కమెంట్ సెక్షన్లో ఒక సింగిల్ వర్డ్లో చెప్పండి. సో ఈ వీడియో తర్వాత ఎంతో కొంత అవగాహన వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మీరు ఈ వింటర్ సీజన్ తర్వాత ఖచ్చితంగా మీకు రిఫ్రిజిరేటర్ కావాల్సి ఉంటుంది. సో ఆ రిఫ్రిజిరేటర్ కొనేటప్పుడు నా వీడియో ఒకసారి చూసి ఆ రిఫ్రిజిరేటర్ కొనుక్కుంటారని ఆశిస్తున్నాను. అలాగే ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా ఆ రిఫ్రిజిరేటర్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఈ వీడియోని వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. కమెంట్ సెక్షన్లో మాత్రం కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అంతే అండి, ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.